పంక్చర్ షాప్ వాడు కోటీశ్వరుడు. బీదర్ అనే గ్రామంలో ప్రసాద్ అనే ఒక వ్యక్తి నివసించేవాడు. అతడు పంక్చర్లు వేసే ఒక షాప్ నడిపేవాడు. అతడు చాలా నిజాయితీ గల మంచి వ్యక్తిత్వం గలవాడు. ప్రతి ఒక్కరికి డబ్బు ఎలా అయితే ఆదా చేయాలో అని ఉపాయం చెప్పేవాడు. అప్పుడే ఒక వ్యక్తి యొక్క బైక్ పంక్చర్ అయింది. అతను షాప్ దగ్గరికి వచ్చాడు. అన్నా, నా బండి టైర్ చాలా పాతగా అయ్యింది, కానీ కొత్త టైర్ వేసుకునేంత డబ్బు ఇప్పుడు నా దగ్గర లేదు. ఏదో ఒకటి చేసి ఆ టైర్ ని అతికించండి అన్నా. సార్, ఒక పని చేద్దాం. ప్రస్తుతానికి నేను ఏదో ఒక పాత టైర్ను వేస్తాను. మీకు మీ శాలరీ వచ్చిన తర్వాత మీరు కొత్త టైర్ను మార్చుకోండి. ఈ విధంగా అతను అందరికి మంచి ఐడియాస్ ఇచ్చి నిజాయితీగా బ్రతికేవాడు. అదే గ్రామంలో హీరాలనే వజ్రాల వ్యాపారి ఉండేవాడు. ఒకరోజు అతను చాలా మద్యం తాగి చాలా ఫాస్ట్గా కారు నడుపుతున్నాడు. ఆ మత్తులో తెలియకుండా ఒక వ్యక్తిని నేరుగా గుర్తిస్తాడు. అతడు మత్తులో ఉన్న కారణంగా అతను బండిని అలాగే వెళ్తూ ఉంటాడు. వెంటనే పోలీసులు అతన్ని వెంబడిస్తూ వెళ్ళే వస్తుంటారు. హీరాలాల్ కార్ ప్రసాద్ షాప్ దగ్గరికి వచ్చి ఆగిపోతుంది. అప్పుడు హీరాలాల్ ఇలా అంటాడు. ఓ పంక్చర్ బాబు, ఇక్కడ చూడు, కార్ కి ఏమైందో అస్సలు తెలియట్లేదు, అసలు కదలడమే లేదు. సార్, మీ టైర్ పంక్చర్ అయ్యింది, 10 నిమిషాలు ఆగండి సార్, నేను పంక్చర్ వేసి రెడీ చేస్తాను. అయ్యో, నా దగ్గర అంత టైము లేదు, నా వెంట పోలీసులు పడుతున్నారు, తొందరగా ఆ టైరును తీసి ఏదైనా పాత టైరు వెయ్యి. నీకు ఎన్ని డబ్బులు కావాలో అన్ని డబ్బులు నేను ఇస్తాను. అప్పుడు ప్రసాద్ వెంటనే ఆ టైర్ తీసి పాత టైర్ వేసేస్తాడు. అప్పుడు హీరాలాల్ ఒక పెద్ద డబ్బు సంచి ప్రసాద్ చేతిలో పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంటికి వచ్చిన తర్వాత హీరాలాల్ కార్ అంతా వెతకగా అతనికి వజ్రాల సంచి కనిపించలేదు. కానీ అతను మత్తులో ఉండడం వల్ల ప్రసాద్కి తన వజ్రాల సంచి ఇచ్చినట్లు తనకి గుర్తులేదు. ప్రసాద్ ఆ సంచి విప్పి చూడగానే అవాక్కవుతాడు. లీలా, ఇటు చూడు, ఒక కార్కి పంక్చర్ వేసినందుకు ఆ వ్యక్తి ఈ వజ్రాలు నాకు ఇచ్చేశాడు. ఎంత మంచి వార్త చెప్పారండి, పదండి వెంటనే వెళ్ళి వీటిని అమ్ముదాం, మనకి కోట్ల కోట్ల డబ్బులు వస్తాయి. తప్పు లీలా, మనం అలా చెయ్యొద్దు. మళ్ళీ తిరిగి ఆ వ్యక్తి నా షాప్కి వస్తే నేను ఇవి అతనికి తిరిగి ఇచ్చేస్తాను. కానీ మరుసటి రోజు పోలీసులు హీరాలాల్ వాళ్ళ ఇంటికి వచ్చి అతన్ని బంధించి తీసుకుని వెళ్ళారు. మద్యం తాగి ఒక వ్యక్తిని గాయపరిచినందుకు 1 నెల శిక్ష కూడా విధిస్తారు. జైలులో కూర్చొని ఆలోచిస్తూ ఉంటే అతను ఆ రోజు ఆ వజ్రాల మూటను ఆ పంక్చర్ షాప్ అతనికి ఇచ్చినట్లు గుర్తుకొస్తుంది. అతను జైలు నుండి రిలీజ్ కాగానే హీరాలాల్ నేరుగా ప్రసాద్ షాప్ దగ్గరికి వస్తాడు. సార్, మీరా, నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను. మీరు ఆ రోజు నాకు వజ్రాల సంచిని ఇచ్చి వెళ్ళిపోయారు. నేను ఇప్పటి వరకు నీలాంటి నిజాయితీ గల వ్యక్తిని చూడలేదురా, పద నా వెంట రా, నీకు నేను నీ ప్రతిఫలాన్ని ఇస్తాను. అలా హీరాలాల్ ప్రసాద్ ని తీసుకుని వెళ్ళి బైక్స్ మరియు లారీల షోరూమ్ తెరిపించి తీసుకుని వెళ్ళి డీలర్షిప్ ఇప్పించాడు. ఒక పెట్రోల్ బంక్ కూడా ప్రసాద్ కి కొనిస్తాడు. ప్రసాద్ ఆ బిజినెస్లన్నీ నిజాయితీతో చేసి కోట్ల రూపాయలు సంపాదిస్తాడు. ఆ విధంగా ప్రసాద్ పంక్చర్ షాప్ నుండి కోటీశ్వరుడుగా తయారవుతాడు. ఒక నగరంలో రాజేందర్ అను పేరు గల ఒక పెద్ద కాంట్రాక్టర్ ఉండేవాడు. అతను పెద్ద పెద్ద బిల్డింగ్స్ మరియు ఇండ్ల యొక్క నిర్మాణం కన్స్ట్రక్షన్స్ చేసేవాడు. అతని వద్ద చాలా క్రేన్లు, జేసీబీలు, ట్రాక్టర్లు మరియు కాంక్రీట్ మిక్సర్లు కూడా ఉండేవి. అతని వద్ద చాలా మంది పనివాళ్లు కూడా పనిచేసేవాళ్లు. అతని దగ్గర యాదవ్ అను పేరు గల ఒక ట్రాక్టర్ డ్రైవర్ ఉండేవాడు. అతను చాలా ముసలివాడైపోయాడు, కానీ ట్రాక్టర్ చాలా బాగా నడిపేవాడు. రాజేంద్ర చాలా పిసినారి మరియు మోసగాడు, అందువల్ల అందరినీ మోసం చేసి తక్కువ డబ్బులు ఇచ్చేవాడు. ఒకసారి రాజేంద్రతో యాదవ్ అంటాడు. సార్, ఎప్పుడు చూసినా మీరు తక్కువ డబ్బులే ఎందుకు ఇస్తారు? నన్ను మోసం చేసి మీరు నా ట్రాక్టర్ మరియు కాంక్రీట్ మిక్చర్ని తక్కువ డబ్బులకు కాంట్రాక్ట్ తీసుకున్నారు, ఇంకా అగ్రిమెంట్ కూడా రాయించుకున్నారు. మీరు ఇచ్చే కొన్ని డబ్బులు నా ట్రాక్టర్ రిపేర్ చేయడంతోనే సరిపోతున్నాయి. ఈసారి అయినా కొన్ని ఎక్కువ డబ్బులు ఇవ్వండి, లేకపోతే నా కుటుంబ పోషణ ఎలా చేయగలను? ఏంట్రా ముసలివాడా, ఎక్కువ మాట్లాడుతున్నావు, నా ముందు నన్ను ఇప్పుడు వెళ్తావా?
లేదా దెబ్బలు తింటావా? ఎక్కువ డబ్బులు కావాలా నీకు? అరే వ్యాపారం అంటే ఇలానే జరుగుతుందిరా, నీకేం తెలుసు. అయినా నీలాగే నీ ట్రాక్టర్ కూడా చాలా బలహీన పడిపోయి ఉందిరా. నీతో గాని నీ ట్రాక్టర్తో గాని నాకు ఎలాంటి అవసరమూ లేదు. వెళ్ళిపోయిక్కడి నుంచి. అయ్యో ఇదైతే అన్యాయమే. నాకు అన్యాయం జరిగింది. ఇన్ని సంవత్సరాలు పని చేయించుకొని ఇప్పుడు తొలగిస్తున్నారు. కనీసం నా బండి రిపేరుకైనా డబ్బులు ఇవ్వండి. ఎక్కడి డబ్బులు రా, మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా? లేకపోతే గొడవ చేసి ఇక్కడి నుంచి గెంటించమంటావా? యాదవ్ కంగారు పడి తన కాంక్రీట్ మిక్చర్ని తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంట్లో విచారంగా ఉన్న యాదవ్ను చూసి తన కుమారుడు భార్య కంగారు పడిపోయి ఇలా అడుగుతుంది. ఏం జరిగిందండి, ఎందుకు ఇంత విచారంగా ఉన్నారు? మధ్యాహ్నమే ఇంటికి వచ్చేశారెందుకు? మరియు యాదవ్ రాజేంద్ర గురించి అంతా చెప్తాడు. ఆ దుర్మార్గుడు ఇంత పెద్ద మోసం చేశాడా? మిమ్మల్ని ఎంత నష్టపరిచాడు? మనం ఇప్పుడే అతనికి గుణపాఠం నేర్పించాలి, లేకపోతే వేరే వాళ్ళని కూడా మోసం చేస్తాడు. ఇలా చెప్పి రాజేంద్రకు యాదవ్ భార్య ఫోన్ చేస్తుంది. హలో సార్, నేను ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి మాట్లాడుతున్నాను. మేము జేసీబీ మరియు క్రేన్లు ట్రాక్టర్లు అమ్మడానికి ఇండియాలో ఇప్పుడిప్పుడే లాంచ్ చేశాము. ఇంట్రడ్యూసింగ్ ఆఫర్లో జేసీబీ క్రేన్లు మరియు ట్రాక్టర్లు మూడింటిని కలిపి కేవలం 10 లక్షలకే ఇస్తున్నాము. మీరు పెద్ద కాంట్రాక్టర్ కదా, అందువల్ల మా కంపెనీ మిమ్మల్ని ఎంపిక చేసింది. మీరు చాలా లక్కీ సార్. అవునా, బాగుంది, చాలా బాగుంది, నాకు కూడా కావాలి. చెప్పండి ఏం చేయాలో నేను. అలా ఏం లేదు సార్, మీరు ఇప్పుడే మా అకౌంట్లోకి అడ్వాన్స్ కోసం 5 లక్షల రూపాయలు ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ లేదా గూగుల్ ప్లే చేయండి. మీ మిషన్లు వారం రోజుల్లోగా వస్తాయి, తరువాత మిగిలిన డబ్బులు ఇవ్వాలి. సరేనా సార్? సరిగ్గా 1 వారం తరువాత రాజేంద్రకు 1 పార్సిల్ వస్తుంది. అందులో జేసీబీ క్రేన్ మరియు ట్రాక్టర్ల ఆట వస్తువులు ఉంటాయి. అవన్నీ చూసి రాజేంద్రకు కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. యువతల యాదవ్ మరియు తన కుమారుడు నవ్వుకోసాగారు. మనం ఎవరినీ కూడా మోసం చేయకూడదు అని నేర్చుకోండి. దాని యొక్క ఫలితం ప్రభావం చెడుగా ఉంటుంది. అతిపెద్ద ఎద్దు లారీ. భైరవపురం అనే ఊరిలో రైతులు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తూ ఉండేవారు. అక్కడి రైతులు చెరుకు, బియ్యం, గోధుమలు ఇంకా అరటిపళ్ళు పండించి చేసేవారు. ఒకరోజు అనుకోకుండా ఎక్కడ్నుంచి వచ్చిందో గాని ఒక అతిపెద్ద విశాలమైన ఎద్దు వచ్చింది. ఆ ఎద్దు వచ్చి మొత్తం ఊరంతా చెల్లా చెదురు చేస్తుంది. కార్లని, ట్రాక్టర్లని, బళ్ళని ఇంకా దాని ముందు ఏ వాహనం వచ్చినా వాటిని దాని కొమ్ములతో ఎత్తి పడేస్తూ ఉండేది. తరువాత పొలంలోకి వెళ్ళి మొత్తం పంటనంతా పాడు చేయడం మొదలుపెట్టింది. అప్పుడు ఊరి వాళ్ళందరూ ఒక దగ్గర చేరారు. ఒక అతను, మనం ఏదో ఒకటి వెంటనే చెయ్యాలి, లేదంటే ఈ విశాలమైన ఎద్దు మొత్తం ఊరంతా ఇంకా మన పంటలన్నీ పాడు చేస్తుంది. ఊరి వాళ్ళందరూ అతని మాటలతో సమ్మతించారు. అప్పుడు అదే గుంపులోంచి ప్రవీణ్ అనే ఒక అతను ఇలా అన్నాడు. మిత్రులారా, నేను ఈ ఎద్దుని లొంగదీసుకోగలను. నా దగ్గర ఒక ఉపాయం ఉంది. మనం కొంత గడ్డిలో స్పృహ తప్పి పడిపోయే మందు కలిపి దాని ముందుంచుదాము. తరువాత దానిని పెద్ద పెద్ద తాళ్లతో కట్టేద్దాము. అందరూ ఆ మాటలకి ఒప్పుకుని ఆ పెద్ద ఎద్దు ముందు స్పృహ తప్పి పడిపోయే మందు కలిపి గడ్డిని పెట్టారు. అలా అందరూ ఒక చెట్టు వెనక నించుని చూస్తారు. అప్పుడు ఆ విశాలమైన ఎద్దు వచ్చి గడ్డిని తిని కొంతసేపటి తరువాత స్పృహ తప్పి పడిపోతుంది. అప్పుడు అందరూ కలిసి ఎద్దుని పెద్ద పెద్ద తాళ్లతో కట్టేస్తారు. అప్పుడు ప్రవీణ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేస్తాడు. సార్, ఇక్కడ ఒక అతిపెద్ద ఎద్దు ఉంది, మీరు తొందరగా వచ్చి దానిని తీసుకువెళ్ళండి. కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేంతలోపు దానిని తీసుకుపోవడానికి ప్రయత్నిస్తారో మళ్ళీ ఆ ఎద్దు స్పృహలోకి వచ్చేస్తుంది. అది అన్ని తాళ్ళని తెంపుకొని మళ్ళీ పరిగెడుతుంది. అప్పుడు ప్రవీణ్ ఏనుగులని, సింహాలని పట్టుకునే పనిచేసే తన మిత్రుణ్ణి ఫోన్ చేసి పిలుస్తాడు. అరే ప్రవీణ్ అన్న, మీరు ఇక్కడికి తొందరగా రావాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక అతిపెద్ద ఎద్దు మా ఊరిని చెల్లా చెదురు చేస్తుంది. నేనైతే పెద్ద పెద్ద ఏనుగుల్ని వశంలోకి తీసుకువచ్చాను,
ఈ ఎద్దు నా ఎడంచేతి పని, అంతే. ఉండు, నేను ఇప్పుడే వస్తున్నాను. అలా చెప్పి శేఖర్ తన ఇనుప పంజరాన్ని, ఇనుప ఎలక్ట్రిక్ చైన్ని తెచ్చి ఆ ఊరిలో ఎద్దు వచ్చే దారిలో ఒక చెట్టుపైన వలవేసి ఉంచుతాడు. ఎప్పుడైతే ఆ ఎద్దు ఆ చెట్టు కింద నుంచి వచ్చిందో శేఖర్ ఒక రిమోట్ బటన్ నొక్కుతాడు. అలా ఆ పెద్ద విశాలమైన ఎద్దు ఆ ఇనుప పంజరంలో బంధించబడుతుంది. వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ ఇనుప చైన్తో పంజరంకి తాళం వేస్తారు. అప్పుడు ఒక పెద్ద ట్రక్లో ఎక్కిస్తారు. అలా అందరు ఊరివాళ్ళు, ఇంకా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రవీణ్ ఇంకా శేఖర్కి నమస్కరించి ధన్యవాదాలు చెప్తారు. అప్పటి నుంచి ఊరి మొత్తం శాంతంగా జీవించింది.